హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాం కదా పచ్చి చేపలు అంటే ఫ్రెష్ ఫిష్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఐ మీన్ హోమ్ డెలివరీ చేస్తున్నాం కదా సో దాని గురించి వీడియో ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టానండి ఆ వీడియో చూసిన చాలామంది కూడా ఫోన్ కాల్స్ చేశారు ఫోన్స్ చేశారు కొంతమంది ఆర్డర్ చేసుకున్నారండి మనకి ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే మిరియాలగూడ కడప హైదరాబాదు తెలంగాణ ఇలా చాలా చాలా ఇంకా రకరకాల ఊర్ల నుంచి వచ్చాయి కాల్స్ సో కొంతమంది ఆర్డర్ చేసుకున్నారు కొంతమంది వాళ్ళ బిజినెస్ కోసం కూడా కొద్దిగా ఎక్కువగా అంటే ఒక త్రీ హండ్రెడ్ కేజీస్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ కూడా స్టాక్ అడిగారు అన్నమాట అలాగే కొంతమంది ఇది ఎలా పాడైపోతాయి కదా ఒక వన్ టూ త్రీ టూ త్రీ డేస్ అంటే లాంగ్లో పంపిస్తే టూ త్రీ డేస్ అవుతాయి కదా పాడైపోతాయి కదా అని కొంతమంది కొన్ని రకరకాల డౌట్స్ అడిగారు అదే ఎలా ప్యాక్ చేస్తారని కూడా అడిగారండి ఫోన్ ఫోన్ చేసి డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేసి అడిగారు సో వాటికి వాటన్నిటికీ ఆన్సర్ ఇద్దామని అలాగే ఇంకొన్ని విషయాలు మీతో షేర్ చేద్దామని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి మాది వైజాగ్ వైజాగ్ బీచ్ రోడ్డు ఆనుకొని ఫిషింగ్ హార్బర్ ఉంటుంది ఆ చివరికి వెళ్ళిపోవాలన్నమాట సో అక్కడే ప్యాక్ చేస్తామన్నీ కూడా అది ఎలా ప్యాక్ చేస్తాము అనేది వీడియోలో చూడొచ్చు ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ బిజినెస్ని ఓ వెంట వెంటనే సక్సెస్ వచ్చేయాలి వెంటనే స్టార్ట్ చేసిన వెంటనే సక్సెస్ వచ్చేయాలి ఒక నెలలోనో రెండు నెలలోనో లేదో సంవత్సరంలోనో వచ్చేయాలన్న ఆరాటం అయితే ఏమీ లేదు సక్సెస్ లోగా వచ్చినా పర్వాలేదు పర్మనెంట్గా ఉండిపోవాలి అనే ఉద్దేశంతో కష్టపడి నీతిగా నిజాయితీగా చెయ్యాలి బిజినెస్ కస్టమర్స్ అంటే ఆర్డర్ చేసుకునే వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు అనే మోటోతో మాత్రమే మేము చేస్తున్నామండి సో ఫస్ట్ చెప్పాలనుకున్న విషయం అయితే ఇదే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వచ్చేసి చాలామంది ప్యాకింగ్ ఎలా చేస్తున్నాము ఏంటి అనేది అడుగుతున్నారు అది వీడియోలో ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడు మేము ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాం ఈ లోపలికి ఇక్కడ మాకు ఉదయాన్నే ఫ్రెష్గా వస్తుందండి ఈ సరుకు అదే చేపలు రొయ్యలు ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా మాకు ఫ్రెష్గా ఉంటాయి అవి మాత్రమే మేము ప్యాక్ చేస్తామన్నమాట అంటే కస్టమర్స్కి డెలివరీ చేస్తాము ముందు రోజు వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే ఆ స్టాక్ అది తెప్పించేసుకొని ఉంచేస్తాం తెల్లవారుజామునే వాటిని వెంటనే పాడైపోకుండా మా దగ్గర కంటైనర్స్ ఉన్నాయి అందులోని స్టాక్ ఫ్రీజ్ చేస్తామన్నమాట అంటే అందులోని ఫ్రెష్గా ఉండడానికి అందులోని కీప్ చేస్తాం జాగ్రత్తగా ఉంచుతాము సో మనకి ఎదురుగా మీరు చూస్తున్నారు కదా అక్కడ తెప్పలు లాంటివి ఉన్నాయి ఆ తెప్పల్లోనే మనకి చాలామంది తీసుకొస్తారండి వేటగాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటారు ఈ రెండు రోజులు మూడు రోజులు సముద్రంలో ఉండే తెప్పలు కాదు ఒక ఒక మూడు నాలుగు గంటల్లో వెళ్ళి వచ్చేస్తాయి అన్నమాట ఈ తెప్పలు సో అలాంటి ఫ్రెష్ స్టాక్నే మనము డెలివరీ చేస్తాము సో ఇది వచ్చేసి యాక్చువల్లీ ప్యాకింగ్ ఇక్కడ కాదు హార్బర్లో ఉంటుంది ఇంకా లోపలికి వేరే వైపు బట్ ఇది నేను నా వీడియో కోసం అని ఒకరు డెలివరీ అడిగారు హైదరాబాద్ నుంచి మనకి డెలివరీ అడిగారు ఒక ఐదు కేజీలు రొయ్యలు సో అది నా వీడియో కోసం నేను నా దగ్గరికి తెప్పించుకొని ఫిషింగ్ హార్బర్లోకి మేము వెళ్ళమండి ఐ మీన్ లేడీస్ మేము వెళ్ళము ఆడవాళ్ళమే సో నా కోసమని నేను మా ఆఫీస్ దగ్గరికి ఒక ఐదు కేజీలు తెప్పించుకొని నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను మీ అందరికీ అది అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇంకా అలాగే చాలామందికి కిట్టి పార్టీస్ అంటే ఏదైనా స్పెషల్గా ఉండాలి ఇంటికి గెస్ట్లు వస్తున్నారు కిట్టి పార్టీస్కి కావాలి అని ఇలా కూడా ఫోన్ కాల్స్ వచ్చినాయి మనకి ఇంకా స్పెషల్ అకేషన్స్కి వీటికి ఫ్రెష్గా నీట్గా ఉండేవి కావాలని అంటే మనం పంపించామండి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒక ఫైవ్ కేజీ బ్రౌన్ ప్రాన్స్ అంటారటండి నాకు నిజంగా చెప్తున్నాను ఇవన్నీ కూడా మా బాయ్స్ మా హస్బెండ్ వీళ్ళే చూసుకుంటారు వీటి పేర్లు నాకు అంతగా తెలీదు ఇది కేవలం నా హ్యాండ్ నా చే నేను ఇంటి దగ్గరుండి ఇవన్నీ మేనేజ్ చేస్తాను టెక్నికల్ వర్క్ ఈ ప్యాకింగ్ ఇవన్నీ కూడా మా బాయ్స్ చేస్తారు కాకపోతే వారానికి ఒకసారైనా మన ఛానల్లో ఈ బిజినెస్ గురించి నేను ఒక వీడియో పెట్టాలన్న ఉద్దేశంతో నేను మొదలు పెట్టాను అనమాట వీటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి నేను కనుక్కుంటున్నాను ఇది వచ్చేసి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి కేజీ ఫోర్ హండ్రెడ్ వీటిని నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేస్తారు మీరు చూసారు కదా ఆ రొయ్యలు ఎంత సైజు ఉన్నాయో ఇంత మన అంత ఉన్నాయన్నమాట అంటే అది ఓపెన్ చేస్తే మీకు రెయ్య ఫుల్గా ఓపెన్ చేస్తే మన చెయ్యి అంత ఉంటాయి అన్నమాట వీటిని క్లీన్ చేసి ఇచ్చిన అదే ఐ మీన్ ఆ బుర్ర ఇవన్నీ క్లీన్ చేసి ఇమ్మన్నా ఇస్తారు లేదా డైరెక్ట్గా మీకు పంపించమన్నా పంపిస్తామన్నమాట అలాగనే ఇంకా మంచి మంచి ఐటమ్స్ ఏంటంటే చందువా పాంఫ్రేట్ అంటారు కదా చందువాలు కోనెం చేపలు వంజరం చేపలు టైగర్ ప్రాన్స్ ఇంకా రకరకాలు ఉంటాయండి నాకు నోట్లో మా రావటం లేదు అలాగే హెల్దీ మెయిన్ హెల్దీగా ఇప్పుడు చాలామంది ఫారినర్స్ తింటున్నారు అలాగే చాలామంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఏంటి అంటే టూనా ఫిష్ అండి అది కొంచెం తక్కువ రేట్లోనే వస్తుంది కానీ చాలా చాలా హెల్దీ ఫుడ్ అందులో బీట్ వాల్వ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి సీ ఫుడ్లోని చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా అందులో అందులో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి నాన్ వెజ్ ఇష్టపడేవారు ఈ సీ ఫుడ్ని చాలా బాగా వండుకొని బాగా తృప్తిగా తినచ్చు అలాగే మనకి మంచి ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా చక్కగా మన బాడీకి అందుతాయి అన్నమాట మీరు ప్యాకింగ్ చూడొచ్చండి ఇక్కడ మా బాయ్ ప్యాక్ చేస్తున్నాడు మీకు ధర్మాకోల్ బాక్సెస్ ఉంటాయి ఇందులో మనకి ఐసు ఎట్టి పరిస్థితుల్లోని కరగదు అలాగే అందులోంచి వాటర్ బయటకు వచ్చి మెస్సీ మెస్సీగా అవ్వకుండా ఉండడానికి దీని చుట్టూ టేప్ ఇలా చూడతారనమాట ఇప్పుడు ఇది ఫైవ్ కేజీ కాబట్టి ఈ డబ్బా తీసుకున్నారు ఈ ధర్మాకోల్ బాక్స్ తీసుకున్నారు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా పెద్ద పెద్ద బాక్సులు రకరకాల సైజుల్లో మనకు దొరుకుద్ది మేమే తీసుకొని ప్యాక్ చేస్తాము ఇలా ఈ విధంగా వాటర్ బయటికి రాకుండా టేప్ అనేది వేసేసి నీట్గా ముందుగా ఇలా చేస్తామండి ఇది అన్ని వైపుల నుంచి ఉంటుంది కిందన ఉంటుంది పైన ఉంటుంది పక్కల సైడ్లు కూడా ప్యాక్ చేస్తాము అండ్ అలాగే ఇది మీకు టూ త్రీ డేస్ పడుతుందా అని అంటున్నారండి ఏమీ లేదు వన్ డేలో పంపించేస్తామండి ట్రైన్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి ట్రైన్ ఫెసిలిటీలో పంపించేస్తాము బస్ బట్ బస్ అనేది కొద్దిగా ఆలోచించాలి వాళ్ళు తీసుకుంటారో లేదో తెలియదు ట్రైన్లో కంపల్సరీ తీసుకుంటారు మీ ఊరు మీ ఊరికి ట్రైన్ ఫెసిలిటీ ఉందంటే ఖచ్చితంగా ట్రైన్లో పంపించేస్తాము అది కూడా వన్ డేలో వచ్చేస్తుంది మీ వరకు లేదా వన్ అండ్ హాఫ్ అవర్ ఎందుకంటే ఆ డిస్టెన్స్ని బట్టి ఆ టైం పడుతుంది అంతే టూ త్రీ డేస్ అయితే ఏం పట్టదు ఇప్పుడు చూసారు కదా చుట్టూతా ప్యాకింగ్ అది అయిపోయింది కదా చుట్టేసారు కదా టేప్ తోటి ఇప్పుడు ఇందులో కవర్ని పెడతాం అన్నమాట కవర్ పెట్టేసి ఇప్పుడు ఇందులోని ఐస్ వేస్తారండి ఈ ఐస్ కూడా తొందరగా కర కరగదు అలాగే ఐస్లో మీకు సాల్ట్ అనేది యాడ్ చేస్తారు ఎందుకంటే ఐటెం అనేది పాడవకుండా ఉండడానికి ఐస్ ఎక్కువసేపు నిలకడగా ఉ కరిగిపోకుండా ఉండడానికి సముద్రపు అంటారు కదా అది కలుపుతారు ఇది చూశారు కదా ఇందు ఇది ఆల్రెడీ సాల్ట్ కలిపిన ఐసేనండి ఇప్పుడు కింద అడుగున కొంతవరకు ఐస్ వేసేసి అలాగే రొయ్యల్లో కూడా ఐస్ కలిపేసి ఇప్పుడు దీనిపైన ఫుల్లుగా ఐస్ అనేది వేసేసి క్లోజ్ చేసేస్తారనమాట చూసారు కదా ఇలా ఈ విధంగా పైన కూడా ఐస్ వేసేసి అంటే ఒక ఫైవ్ కేజీ రొయ్యలకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేజీ ఐస్ అనేది యాడ్ చేస్తారండి ఇలా ఈ విధంగా కవర్ చేసేస్తారు ఇప్పుడు దీనిపైన మూత పెట్టి క్లోజ్ చేసి దాన్ని కూడా ఫుల్గా టేపింగ్ చేసేస్తారు ఇది నేను డెమోకి చూపిస్తున్నానండి నేను ఒక ఫైవ్ కేజీ ప్రాన్స్ తీసుకొచ్చి తెప్పించుకొని నేను ఆఫీస్ దగ్గర తెప్పించుకొని నేను డెమోకి చూపిస్తున్నాను ప్యాకింగ్ అనేది వేరేగా ఉంటుంది ఇప్పుడు మీరు చూసారు కదా ఇందకలి కిందన అడుగుని చేసారు అడుగు లే ఈ సైడ్లు చేశారు ఇప్పుడు పైన చేసేస్తున్నారు అనమాట అండ్ ఈ ధర్మాకోల్ బాక్స్ కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఎలాంటి పడితే అలాంటిది అసలు ఏమి చేయరండి సో ఈ విధంగా ఫుల్గా కవర్ చేసేస్తున్నారు ఇంతేనండి ప్యాకింగ్ దీనివల్ల మీకు లోపల ఉన్న ఐటమ్ అసలు ఏమీ పాడవకుండా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టైగర్ ప్రాన్స్ టైగర్ ప్రాన్స్ అంటే ఇప్పుడు నేను ఇందాకలు చూపించింది బ్రౌన్ ప్రాన్స్ ఇవి వచ్చేసి టైగర్ ప్రాన్స్ అండి ఇవి కొద్దిగా ఎక్కువ రేటే ఉంటాయి కేజీ మీకు ట్వెల్వ్ హండ్రెడ్లా పడుతుంది కేజీకి మీకు ట్వెల్వ్ టు థర్టీన్ పీసెస్ వస్తాయి చాలా పెద్దవి మీకు అరచేయి కన్నా కొంచెం పెద్దవిగానే ఉంటుంది మీరు ఒకసారి వీడియోలో చూడండి బాయ్స్ చేతిలో ఉంటున్నాయి కదా చూడండి ఇవి ఏంటంటే నీట్గా సర్దడానికి కంఫర్ట్గా ఉంటాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద అంత సైజు ఉంటాయి కదా ఇవి సో దాన్ని బట్టి నీట్గా సర్దొచ్చు నీట్గా ప్రాపర్గా సర్దుకోవచ్చు అనమాట కింద ఐస్ వేసేసారు ఐస్ వేసేసి వీటిని నీట్గా ప్యాక్ చేసేస్తున్నారు అనమాట చూసారు కదా వాళ్ళ చేతిలో పట్టుకుంటేనే చాలా చే వాళ్ళ చేయి చిన్నదిగా కనిపిస్తోంది రెయ్యి పెద్దదిగా కనిపిస్తోంది ఈ ఈ ప్యాకింగ్ వచ్చేసి అక్కడ హార్బర్లో లోపల ప్యాకింగ్ చేయడానికి ఒక స్టాల్ ఉంటుందన్నమాట అందులో చేస్తున్నారు వాళ్ళు వీడియో తీసి నాకు పంపిస్తే నేను ఇందులో యాడ్ చేసేసాను ఇక చూసారు కదా ఈ స్టాక్ని ఇలాగ ఇది కూడా ఎవరో అడిగారండి మనకి సో ఇలా ప్యాక్ చేసిన తర్వాత మేము డెలివరీకి వెంటనే రైల్వే స్టేషన్కి పంపించేస్తాము ఇదేంటంటే ఒకటి రెండు రోజుల ముందు మీరు చెప్పారనుకోండి అంటే దూరంగా ఉన్నవాళ్ళు ఒకటి రెండు రోజుల ముందు చెప్పారనుకోండి మా మాకు ప్యాకింగ్ ఈజీగా ఉంటుంది అలాగే లోకల్లో అంటే వైజాగ్లో ఉన్నవాళ్ళకి చాలా ఈజీగా మీరు మార్నింగ్ చెప్తే మీకు టూ త్రీ అవర్స్లో మీ వరకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన వీడియోలో నేను చూపించాను ఇక ఇందులోనే మేము ఫిష్ అనేది స్టోర్ చేస్తా స్టోర్ అంటే మీన్స్ పాడవకుండా ఉంచుతామన్నమాట ఒకవేళ ఎక్కువ ఆర్డర్స్ వచ్చినట్టయితే ముందుగా ఉంచేస్తాము అలాగే వేమెంట్లో కానీ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కస్టమర్స్ నమ్మకాన్ని పొందడానికి ఈ బిజినెస్ అనేది బిజినెస్లో ఫస్ట్ చేయవలసిన నీతిగా నిజాయితీగా చేసే బిజినెస్ కొంచెం సక్సెస్ అనేది లేటుగా వచ్చినా కూడా పర్మనెంట్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి సో మా వారు కూడా అలాగనే చేస్తారు సో ఆ ఉద్దేశంతో ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాము చాలామంది కాల్స్ చేశారు అలాగే చాలా చాలా ఊర్ల నుంచి ఫోన్స్ వస్తున్నాయి సో వాళ్ళందరికీ మంచి స్టాక్ అందించాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం ఇక్కడి వరకు ఇలా జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్